వరంగల్లో వడగండ్ల వర్షం రైతులను అత్తలాకుతలం చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వానతో పంటలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వర్ష బీభత్సంతో కర్బూజా, మిర్చి, మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికందే సమయంలో పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నీట మునిగిన పంట పొలాల నుండి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. వరగాలం కష్టపడి పంటలు సాగు చేస్తే వడగల్ల వాన తోటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా సిద్ధపురంలో ఉన్నాం. సిద్ధపురంలో చూడొచ్చు పంట వడగల్ల వర్షానికి పంటలోకి నీరు చేరడంతో నీరు వెళ్లడంతో కర్బూజా తోట మొత్తం ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. ఇది వాన చినుకులు పడితే మొత్తం మురిగిపోయే పరిస్థితి ఉంది. పుచ్చతో పాటు కర్బూజా, జామ, మామిడి తోటలు అన్ని చేతికి అందకుండా పోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కర్బూజా సాగు వల్ల ఈ వర్షం నిలిచిపోవడం వల్ల ఎట్లా ఉంటుంది? ఈ వర్షం వల్ల చేతికి నోటికొచ్చే టైంలో ఇంకో 10 రోజులు అవుతున్నా పంటను కోసుకునే టైంకి వచ్చే టైంకి ఈ వడగల్ల వల్ల మొత్తం బీభత్సంగా డ్యామేజ్ అయిందండి. ఈ పంట ఈ చేతికి వచ్చే టైంలోని పిల్లలు ఫీజు కడదాం అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంతకంటే వేరే పంటలు వేద్దామన్నా కూడా పంటకు ఛాన్స్ లేదండి. మళ్ళీ పెట్టుబడికి కూడా లేకుండా అయిపోయింది. బీభత్సంగా డ్యామేజ్ జరగడం జరిగింది. ఈ ప్రభుత్వం దయచేసి ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటారని మమ్మల్ని. మీరు ఈ కర్బూజా ఎంత సాగు చేశారు? 2 ఎకరాలండి, 2 ఎకరాలు చేశాను. దీనికి 50,000 దాకా పెట్టుబడి వచ్చింది. వస్తుంది అనుకునే టైంలో, చేతికి వచ్చే టైంలో మొత్తం వడగల్ల వాన ఎంత డామేజ్ ఘోరంగా జరగడం జరిగింది. అంటే ఇప్పుడు వర్షం వల్ల తడవడం వల్ల కాయకి ఏమైనా దెబ్బతింటుందా లేకపోతే మొత్తానికి పూర్తిగా అయిపోతుంది? ఈ వర్షం పడడం వల్ల మొత్తం తీగతో మొత్తం డామేజ్ అయిపోతుంది. చెట్టు మొత్తం కాయ మొత్తం ఖరాబ్ అయి మురిగిపోతుంది. వర్షంలో మొత్తం నీరు నిలవడం వల్ల పంట పూర్తిగా మొత్తం మక్క రాకుండా పోయే పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఇట్లనే జామతో పాటు కర్బూజా, పిచ్చ తోటలు, మొత్తం కూరగాయ పంటలు కూడా చేతికొచ్చే పరిస్థితులు అంటారు. చెప్పండి, మీరు ఎంత సాగు చేశారు, ఏ పంటలు నష్టమండి? మేము ఒక 2 ఎకరాల మొక్కజొన్న వేసాము, 2 ఎకరాల కర్బూజా వేసాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వర్షం వల్ల మొక్కజొన్న మొత్తం పడిపోయింది. మేము ఇప్పటికే ఎకరాన 20-25 వేలు పెట్టి సాగు చేసాము. 2 ఎకరాలు చేసాము ఆల్రెడీ మొక్కజొన్న, అలాగే కర్బూజా కూడా 2 ఎకరాలు చేసాము. 100,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టాము. మాకు ఇప్పుడు ఈ వచ్చే అవకాశం లేదు, అంత పంట నష్టమైంది. మళ్ళీ జూన్ వరకు పంట వేసుకోవాలన్నా కూడా మా ఖర్చులకు ఇబ్బంది అవుతుంది. ప్లస్ పిల్లలకు ఫీజు కట్టడం, ఇప్పుడు ఎలా మేము ఆందోళన పడుతున్నాం. మీరు ఎలాగైనా కేసీఆర్ గారు మీకు మీ దృష్టికి రావాలని మేము ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. ఎలాగైనా మీరు చూసి మమ్మల్ని చేయాలని, ఇది ఒకటి చేయాలని చూస్తున్నామండి. తమను ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి, పరిహారం ఇవ్వాలని రైతాంగం కోరుతుంది. వీడియో క్రాంతితో అశోక్ విస్కృత్ వరంగల్.